నమస్కారం ప్రియనేస్తాలు. ఈరోజు మీకు ఒక మంచి కథ వినిపిస్తాను. నారదముని పేరు మీరు వినే ఉంటారు కదా. ఆయన స్వర్గలోకానికి నరకలోకానికి తిరుగుతూ ఉంటారు. ఒకసారి భూలోకానికి వస్తారు. ఒక చింత చెట్టు కింద ఇద్దరు వ్యక్తులు తపస్సు చేయడం చూస్తారు. వాళ్ళు నారదమునిని చూసి మర్యాదపూర్వకంగా లేచి నిల్చొని నమస్కారం చేస్తారు. వాళ్ళు నారదమునితో, మేము 10 ఏళ్ల నుంచి తపస్సు చేస్తున్నాం. మీరు వైకుంఠానికి వెళ్ళి వస్తుంటారు కదా, విష్ణు భగవానుడు మాకు దర్శనభాగ్యం ఎప్పుడు కల్పిస్తారో చెప్పగలరా అంటారు. నారదముని, నారాయణ నారాయణ, ఈ విషయం నేను విష్ణు భగవానుని అడిగి మీకు చెబుతాను అని చెప్పి అదృశ్యం అయిపోతారు. సరాసరి అక్కడి నుంచి వైకుంఠం చేరుకొని అక్కడ విరాజితులైన శ్రీ మహావిష్ణువుని కుశల ప్రశ్నలు అడుగుతారు. తర్వాత తపస్సు చేస్తున్న ఆ ఇద్దరు భక్తుల గురించి ఆయనకు చెబుతారు. ప్రభు, వారి తపస్సుకు ఫలితం ఎప్పుడు లభిస్తుంది, ఎప్పుడు వారికి మీ దర్శన భాగ్యం కల్పిస్తారు అని అడుగుతారు. శ్రీ మహావిష్ణువు ఒక క్షణం ఆలోచించి, నారదా, నేను వారి తపస్సుతో ఇంకా ప్రసన్నం కాలేదు, అప్పుడే వారికి దర్శనమియ్యలేను. వాళ్ళు ఏ చెట్టు కిందనైతే కూర్చున్నారో ఆ చెట్టుకు ఎన్ని ఆకులున్నాయో అన్ని సంవత్సరాల తర్వాత వారికి నా దర్శనమిస్తాను అంటారు. ఆయన మాటలు విన్న నారదుడు ఆశ్చర్యపోతారు. నారాయణ నారాయణ అంటూ మరలా భూలోకంలో ఉన్న ఆ ఇద్దరు భక్తుల వద్దకు వస్తారు. వారు ఆయనకు నమస్కరించి, మా ప్రశ్నకు సమాధానం తీసుకొచ్చారా అని అడుగుతారు. నారదముని, భక్తులు, నేను మీకు సమాధానం తీసుకొచ్చాను. ప్రభువు మీ భక్తితో ప్రసన్నంగా లేరు, అందుకే ఆ చెట్టుకు ఎన్నైతే ఆకులున్నాయో అన్ని సంవత్సరాలు మీరింకా తపస్సు చేయవలసి ఉంటుంది, అప్పుడే మీకు ప్రభువుల వారి దర్శనం లభిస్తుంది అని చెబుతారు. ఇది విని ఒక భక్తునికి చాలా కోపం వస్తుంది. కోపంగా, ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసినా ఆయన రాలేదు, ఇంకొన్నేళ్లు తపస్సు చేస్తే మాత్రం వస్తారని నమ్మకమేమిటి, ఇన్నాళ్ళు మేము ఎందుకు వేచి ఉన్నాం అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రెండవ భక్తుడు ఎంతో శాంతంగా ఉంటాడు, ఏమీ ఆలోచించడు. నారదుడు మరలా, నీ తపస్సుతో ప్రభువు ప్రసన్నంగా లేరు అంటారు. అప్పుడు ఆ భక్తుడు, ప్రభువు ఇన్నాళ్ల మా తపస్సును చూశారు, దర్శనం ఇచ్చే విషయం గురించి కనీసం ఆలోచించారు, నాకు అదే గొప్ప విషయం, నా కోరిక ఎప్పటికైనా తీరుతుంది, భగవంతుడు తప్పక దర్శనమిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది అని అంటాడు. అతని మాటలు విని నారదముని ఆశ్చర్యపోతాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమవుతారు. నారదుడు ఎంతో ఆశ్చర్యపోయి ఆయనను చూసి, మీరు వీరి పూజలతో సంతృప్తిగా లేరు, మరి దర్శనమివ్వడానికి ఎలా వచ్చారు అని అడుగుతారు. నేను నా భక్తుని దర్శనం కోసం వచ్చాను, ఎవరైతే స్వచ్ఛమైన నిండైన మనసుతో నన్ను పూజిస్తారో వారిని నేను ప్రేమిస్తాను, వారిని దర్శించుకోవడానికి నేనే వస్తాను అంటారు. నేస్తాలు, ఇది నిజమైన భక్తి అంటే, ఇది ఉన్నవారి వద్దకు భగవంతుడే స్వయంగా వస్తారు. కథ నచ్చిందా? ఈ వీడియోని తప్పకుండా లైక్ మరియు షేర్ చేయండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.